విజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. మత సామరస్యాన్ని కాపాడేందుకు కమిటీ. గిరిజనులకు అటవీ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంభంగి. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షక పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే శంభంగి. అగ్ని ప్రమాదక బాధితులను ఆదుకున్న బేబీ నాయన. చెట్లు చెరువులను తల్లిదండ్రులుగా భావించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్. మత సామరస్యాన్ని కాపాడేందుకు కమిటీ. జిల్లాలో మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మత సామరస్య కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో కలెక్టర్ ఎస్పీ బి రాజకుమారి సంయుక్తంగా కమిటీ సభ్యులతో కలిసి శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజనులకు అటవీ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంభంగి. బాడంగి మండలం కోడూరు పంచాయతీలో గల బ్రాహ్మణ వలస గ్రామంలో నిర్వహించిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నప్పలనాయుడు హాజరయ్యి పట్టాలను పంపిణీ చేశారు. గ్రామంలో 41 మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు అయ్యాయని చెప్పారు. అనంతరం గ్రామంలో గల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంభంగి సోదరులు శంభంగి వేణుగోపాల్ నాయుడు, తహసీల్దార్ ఈశ్వరరావు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షక పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే శంభంగి. ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షక పథకం ద్వారా రీసర్వే కార్యక్రమాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ ద్వారా చేపట్టిన సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమం రామభద్రపురం మండలం సోంపురం గ్రామ పంచాయతీలో గల మర్రి వలస గ్రామ రెవెన్యూలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి శాసనసభ్యులు శంభంగి వెంకట చిన్నప్పలనాయుడు హాజరై డ్రోన్ను ఎగురవేసి సర్వేను ప్రారంభించడం జరిగింది. అగ్ని ప్రమాదక బాధితులను ఆదుకున్న బేబీ నాయన. బాడంగి మండలం కోడూరు పంచాయతీ కొల్లపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 6 ఇళ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు టెంటు లక్ష్మణ్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగారావు తెల్లవారుజామున ఆ గ్రామం చేరుకొని అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చి ఒక్కొక్క కుటుంబానికి 2500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. చెట్లు చెరువులను తల్లిదండ్రులుగా భావించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్. మనకు జన్మనిచ్చేది తల్లి అయితే స్వచ్ఛమైన గాలి అందించి మన ఆయుష్ను పెంచేవి మొక్కలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ అన్నారు. మురకముడిదాం మండలం గర్భంలోని మంచినీటి కోనేరు ఆవరణలోను బుధరాయ వలసల్లో చేవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో కలెక్టర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అపరిశుభ్రతే అనారోగ్యానికి కారణమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పూర్ణ ఆరోగ్యం. ఈనాటి వార్తల సమాప్తం. నమస్కారం.